అన్నయ్య గారు ఓ మంచిలో చూసుకొని ముహూర్తం పెట్టించండి. అలాగే వాచ్మెన్, నీకు పిచ్చి గని పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తప్పుకో. మా అందరి నమ్మకాన్ని చంపేశావు కదరా. ఎన్నో సంవత్సరాల నుంచి మేమందరం ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం రా. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండకపోవచ్చు, కానీ మా అందరికి వాచ్మెన్ అంటే నమ్మకం ఉంది. మేం బయటికి వెళ్తున్నామంటే తాళాలు మీ చేతికిచ్చి వెళ్తాం, మా ఇళ్లలో ఆడవాళ్లు ఒంటరిగా ఉంటే మీకు చెప్పి వెళ్తాం. ఆ నమ్మకాన్ని కూడా మోసం చేశావు కదరా, నమ్మక ద్రోహి. వీడితో మాట్లాడండి సార్, దయ్యాల ముందు భేదాలు వల్లిస్తున్నట్టు మీరు తప్పుకోండి. మీరు ఆగండి అంకుల్, వీడికి మా స్టైల్లో కోటింగ్ ఇస్తాం. వద్దొద్దా, వీడిని బయటికి పంపించేస్తాం. తప్పు చేసిన వాడిని ఊరికే వదిలేస్తే ఈరోజు మీ అమ్మాయి చేపట్టుకున్నాడు, రేపు వేరే అమ్మాయి చేపట్టుకుంటారండి. ఒరే ఒరే ఒరే, మీరు గమ్మున్నాను సామ్యా, మనకెందుకు చెయ్యన్నా? పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారన్నా? మీరు ఆగండి అంకుల్, వీడి సంగతి మేము చూసుకుంటాం. దేవత లాంటి రాధక్క చేపట్టుకుంటావరా? స్టాప్ ఇట్, ముందు వీడిని బయటికి పంపించండి. చూసావరా మా రాధక మంచితనం, నువ్వు తను చేపట్టుకున్న క్షమించి వదిలేసింది. ఇంకా మాట్లాడరా, చేయబాకండా బాయ్. మమ్మల్ని భయపెడతావరా? అందరి ముందు రక్తం వచ్చేలా కొట్టి అవమానించి గంటేస్తారా? చస్తారు, మీరందరూ చస్తారు. ఈ అపార్ట్మెంట్ లో రోజుకొక సెవెన్ లేస్తుంది. నా మాటలు శిలాశాసనాలు, చస్తారు మీరందరూ, చస్తారు మీరందరూ, చస్తారు.